नमस्ते एनएस न्यूज की स्वागतम नेनु रेवती मुंदुगा मुख्यांशालु चूद्दा। बाबू की तोड़गा ओक नियंतपै पोराटं कोसं मेमु सैतं अंटू कोंडपल्ली मुनिसिपालिटी चेपट्टिन रिले निराहार दीक्षलु 9वा रोजु चेरुकुन्नायि। रिले निराहार दीक्षलो चंद्रबाबु अक्रम अरेस्टुकु संघीभावं तेलिपिन टीडीपी जनसैनिकुलु दीक्षा शिबिरंलो कूर्चुन्न तेदेपा नेतलकु जनसेन नियोजकवर्ग इंचार्ज अक्कल रामोहन राव जन सैनिकुलतो कलिसि मद्दतु। माजी मंत्री देविनेनी उमा कामेंट्स చుట్టకొదురు శ్రీనివాస్ గారికి ప్రత్యేకించి వారికి అభినందనలు తెలియజేస్తూ మరి వారి తరఫున ఇక్కడ కార్యక్రమానికి అటెండ్ అయినటువంటి టీడీపీ పార్టీ తరఫున గెలిచినటువంటి కౌన్సిలర్స్ కావచ్చు పార్టీ కార్యవర్గ సభ్యులు కావచ్చు వివిధ గ్రామాల నుంచి వచ్చిన పెద్దలందరూ వద్దలాలి మిత్రపక్షాల ఐక్యత వద్దలాలి మిత్రపక్షాల ఐక్యత ప్రతి విషయాన్ని కూడా ప్రతిరోజు కూడా ప్రభుత్వం చేస్తున్నటువంటి దోపిడీ విధానాన్ని కావచ్చు ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక పరిపాలన కావచ్చు ప్రతిదీ కూడా మనం కలిసికట్టుగా ఎదుర్కొని ఖచ్చితంగా 2024 లో వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేద్దామని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం పెద్దలు దేవరామ గారికి హృదయపూర్వక అభినందనలు नमस्कार अंदर कल से चंद्रबाबु गारु पवन कल्याण गारु गत संवत्सर कालं पैगा वो निर्णया कल निर्णया इवा कष्टकाल चंद्रबाबु नायडु गारु मीद अक्रम जैल दुर्मार्ग प्रभुत्वं दुर्मार्गालु आयन वच्चि निलबडि मंचि माटलु चेप्पि अदे विधंगा चक्कटि निर्णयानि तीसुकोनि मा अंदर्नि कूडा ऐक्य कल पोराटी इतनी जन सैनिक पंपचीन पवन कल्याण गारी मनस्फूर्ति अभिनंदन गांधी गुजार मंडला जन सैनिक मुख्य नायक कार्यकर्ता मन अंदर प्रेम भाव तो स्वभाव तो कल राबे इवे इवे नाक्यराट मुझे तपक राष्ट्र सैक प्रभुत्नी जगनमोहन प्रभुत्नी तरी तरी आंगाघात तरी कटेदा नूट याब अड़ गोयो आरपे विधा प्रभुत्वा कल पोरा कल अंदर पेर पे धन्यवाद सबको पवन कल्याण गार जन सैनिक आ रोजे रेडिगूड मंडल नायक वी मन रिले निराहार दीक्ष पागो आ रोज ना रोज वरुक जन सैनिक मन तो यह गांधी गार आये दुर्मार्ग प्रभुत् पारिशुद्यम सर वाल मुनपालिटी आयन डेंग्यू बार पड़ा इवा बैठक मैं यह विधा पारिशुद्य कार्यक्रम मोने राजमंड्री सभी डेंग्यू बार पड़ी वीर वेंकट सत्यनारायण मैं मन मंत्री लेकिन चूसा मैं 73 वयस आये गवल मध्य पेटी ये विधा प्रभुत्व इबंध पड़ता अंदर कल ఏదైతే పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు 2024 ఎన్నికల్లో మనం కలిసి పోరాటం చేద్దాం అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ చేస్తుండగా అందరం కూడా కలిసి పోరాటం చేద్దామని ఆయన ఒక నిర్ణయం తీసుకొని అందరం కూడా కలిసి ముందుకెళ్దామని ఆ రోజు జనసైనికుల్ని పంపుతూ పంపించడం అందరం కలిసి ప్రయాణం చేయడం తప్పకుండా ఈ దుర్మార్గ ప్రభుత్వాన్ని ఈ సైకో ప్రభుత్వాన్ని ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో వేసేసి 151 అడుగులు గొయ్యిలో ఆదిపెట్టే విధంగా ఈ ప్రభుత్వాన్ని మనందరం కూడా కలిసి ఐక్యంగా ప్రజా ఉద్యమాలు నిర్మాణం చేసుకుందాం కలిసి పోరాటం చేద్దాం కలిసి ముందుకెళ్దాం ఏదైతే ఇవాళ అరవ పవన్ కళ్యాణ్ గారు మాట అన్నారు 1700 మంది కార్మికులు ఈరోజు షూటింగ్లో పనిచేస్తూ ఉన్నారు ఒక సినిమా షూటింగ్లోనే ఇంతమందికి ఉపాధి దొరికింది ఆ రోజు నేను వస్తా నేను ఇక్కడ సైబరాబాద్ సిటీని ప్రతిరోజు చూస్తూ ఉన్నాను ఆ సిటీ నిర్మాణంలో మరి ఒక విజనరీ లీడర్ చంద్రబాబు నాయుడు గారు లాంటి వ్యక్తిని ఈ సైకో ప్రభుత్వం జైల్లో పెట్టింది దుర్మార్గం అమానుషం దీని అందరూ కూడా ఖండించాలని ఆయన మాట్లాడటం అభినందనీయం అదేవిధంగా కూడా కలిసి ఈ సైకో ప్రభుత్వాన్ని ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని తరిమి కొట్టే విధంగా ఐక్యంగా కలిసి పోరాటం చేద్దాం కలిసి ముందుకెళ్దాం కలిసి ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్దామని మనస్ఫూర్తిగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలని నాయకులని జన సైనికులను ప్రజలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం అంబేద్కర్ రాజ్యాంగంగా ప్రజాస్వామ్యం ఉందో దానిలో
అందరం కూడా భాగస్వాములే ప్రజల కోసం పని చేయాలి తప్పితే వ్యక్తిగత ఎజెండా కోసం పని చేయకూడదని మొదట నుంచి చెప్తా ఉంటారు పవన్ కళ్యాణ్ గారు. ఆ దిశగానే ఖచ్చితంగా మీరు ప్రజల వ్యతిరేక పరిపాలన ఏదైతే చేస్తా ఉన్నారో జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని మేము ప్రజల చెంతకెళ్ళి మీ యొక్క అవినీతిని కానీ మీ యొక్క అసమర్థతను కానీ ప్రజలకి తెలియపరిచి భవిష్యత్తులో 2024 లో మీ యొక్క ప్రభుత్వాన్ని దించి ప్రజా ప్రభుత్వాన్ని నియంత ప్రభుత్వాన్ని దించి ప్రజా ప్రభుత్వాన్ని ప్రజలకందరికీ సమాంతరంగా పరిపాలన అందే విధంగా ప్రజలందరికీ సమాంతరంగా వేతనాలు అందే విధంగా పనులు కలిగే విధంగా అందరూ సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలు ఉండే విధంగా వచ్చే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పి మైలవరం జరుగుతున్న తర్పణ మైలవరం జనసేన పార్టీ తర్పణ